అయితే గత కొన్ని రోజులుగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న తప్పుడు ఆరోపణలు, ఒక బాధ్యత గల పదవిని అనుభవించి ఉండి కూడా ప్రజాక్షేత్రంలో తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే విధానము, అది సరైన పద్ధతి కాదు. కేటీఆర్ గారు ఒక మంత్రిగా చేశారు, శాసనసభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతము ముఖ్యమంత్రి గారి మీద గుంపు మేస్త్రి అని 420 హామీలని రకరకాల తప్పుడు మాటలు మాట్లాడుతూ, ఒక తప్పుడు సంకేతాలు ప్రజల్లో పంపిస్తూ చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. 6 గంటల్లో మొట్టమొదటిది బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నడుస్తున్నది. రెండవది గ్యాస్ 500 రూపాయలకు అన్నారు ప్రభుత్వం. 500 రూపాయలకి ప్రతి సిలిండరు లభిస్తుంది. గృహజ్యోతి కింద ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు, అది వస్తుంది. రైతు రుణమాఫీ 2 లక్షలు. నువ్వు 10 సంవత్సరాల్లో చేయలేని నువ్వు రుణమాఫీ, నువ్వు ఒకటేసారి చేస్తావు. 5 సంవత్సరాల్లో సమయం పడుతుంది. ఆ సమయం పట్టేదాకా నీకు 150 వరకు అందరు ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయింది. మిగతా రుణమాఫీ కోసం మీరు మాట్లాడటం అనేది సౌకర్య సమయం పడుతుంది కాబట్టి ఆ సమయం కోసం వేచి చూడాలి. అంతేగాని దొంగ హామీలని ఇవని నువ్వు చేసిన, మీ కేసీఆర్ చేసిన, కేటీఆర్ చేసిన 100 కోట్ల 1000 కోట్ల అప్పుల బాధ నుంచి బయటికి రావడానికి నానా ప్రయత్నాలు చేస్తూ అయినా అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఏ సమస్య లేకపోయినా కానీ సమస్య ఉందని సృష్టించి రకరకాలైన ఆగడాలు అభాండాలు గవర్నమెంట్ మీద వేస్తూ పోతున్నా కానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకు దొరికే లబ్ధి, వాళ్ళకి పొందే లబ్ధి వాళ్ళు పొందుతూనే ఉన్నారు. ఇది మాత్రం మేము ఈసారి పంచాయతీ ఎలక్షన్లో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇలా చేస్తేనే ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి 0 కూర్చోబెట్టారు. ఈసారి స్థానిక సంస్థగత ఎన్నికల్లో ఇంకా ఘోరంగా ఓటమి ఉంటుందని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.